ఏపీ 24/7 ఛానల్ ఆధ్వర్యంలో ఇవాళ గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో కార్తీక దీపోత్సవాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సాయంత్రం 4:30 కార్తీక దీపోత్సవం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఏపీ 24/7 నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పలువురు పీఠాధిపతులు అనుగ్రహ భాషణం చేయడంతో పాటు మహిమాన్విత రుద్రాక్షల్ని భక్తులకు అందజేస్తారు. రైట్, మొత్తానికి ఏపీ 24/7 ఛానల్ నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కంప్లీట్ డీటెయిల్స్ మా కొలీగ్ లక్ష్మీవర్మ అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. లక్ష్మీవర్మ, ఓంటి యూ. రైట్, థ్యాంక్ యూ సునీల్. ప్రస్తుతం మనం గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాం. ఈరోజు ఏపీ 24/7 నిర్వహించేటువంటి కార్తీక దీపోత్సవానికి ఇప్పటికే చాలా మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏర్పాట్లన్నీ కూడా చెప్పడానికి మాటలు లేవన్నమాట. అంత వైభవంగా సుందరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం ఒక ఓంకారాన్ని ఏర్పాటు చేశారు. ఓంకారం కూడా చుట్టూ కూడా చక్కగా చాలా అందంగా కూడా బంతిపూలు అదేవిధంగా ప్రమిదలను కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా అందంగా అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి సునీల్. ప్రస్తుతం మీరు కూడా చూడొచ్చు, ఇటు పక్కన చూసుకున్నట్లయితే కనుక మరో పక్క శివలింగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శివలింగం చుట్టూ కూడా మొత్తం ప్రమిదలను పెట్టి అలాగే కూడా ఇక్కడ ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే ఈ పూల మధ్య శివలింగం చాలా అందంగా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా రకరకాల పూలను తీసుకొచ్చి ఇక్కడ ఇంత అద్భుతంగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికే మనం ఇక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్దాం సునీల్. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో చూడొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం స్టేజ్ దగ్గర ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయిపోతున్నాయి. పూలంతా కూడా ఇప్పుడిప్పుడే స్టేడియం వద్దకు రావడం జరుగుతుంది మనం చూస్తున్నాం. అదేవిధంగా కాసేపట్లో ప్రతి ఒక్కరూ వీక్షించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికే చాలా కార్యక్రమాలను కూడా పెట్టడం జరుగుతుంది. భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, అదేవిధంగా శివతాండవం కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మరి కాసేపట్లో ఈ స్టేజ్ పైన కళ్ళకు కట్టినట్లు కనిపించబోతుంది అనమాట. ప్రస్తుతం మరో పక్క మనం చూసుకున్నట్లయితే కనుక వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఏపీ 24/7 ఛానల్ వాళ్ళు ప్రతి ఒక్కటి పసుపు దగ్గర నుంచి కుంకుమ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్తీక దీపోత్సవాన్ని చాలా అందంగా అత్యంత వైభవంగా చక్కగా పూజలకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఏపీ 24/7 వారు ప్రతి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని ఏర్పాట్లు సదుపాయాలు అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం వచ్చేటువంటి అందరూ అందించేటువంటి కార్తీక దీపోత్సవంలో పాల్గొని ఇక్కడ చూస్తున్నాం సునీల్ దీపాలు పాల దీపాలని ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే చాలా దీపాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా ఈ దీపాలని ఈ కార్తీక దీపోత్సవం రోజున జరిగే కార్యక్రమాలను ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా మంది మహిళలు ఒక్కొక్కరుగా వస్తున్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ రోజు గుంటూరులో మొదటిసారిగా నిర్వహించేటువంటి కార్తీక దీపోత్సవం రోజు ఇక్కడ ఈ విధంగా జరుపుకోవడం ఏ విధంగా ఉందో వారి మాటల్లో. వాలంటీర్గా వచ్చాం మేడం. వాలంటీర్గా విజయవాడ నుంచి చేయడానికి ఇంట్రెస్ట్ కొద్దిగా వచ్చాము. ఇగో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం మా చేతైనంత మటుకు. అనిపిస్తుంది మీకు ఈ విధంగా? చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా ఇలాగే ప్రతి సంవత్సరం ఒక్కొక్క జిల్లా 24/7 కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ మేడం. సో ఇది సునీల్. ప్రస్తుతం ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఇక్కడ కూడా చాలా మంది మహిళలు వచ్చి కూర్చుని పూజకి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీ 24/7 వారు ఇచ్చినటువంటి వస్తువులన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ దీపాలు అదేవిధంగా పువ్వులు పసుపు కుంకుమ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ తీసుకొచ్చి
పూజలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ శివ పార్వతుల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం సునీల్, చాలా చక్కగా ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడ ఎవరికి తక్కువ కాకుండా ప్రతి ఒక్కరికి అన్ని అందుబాటులో ఉండే ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఇక్కడ కొందరు భక్తులు ఉన్నారు. ఇక్కడ దీపోత్సవం తెలుసుకుందాం ఏ విధంగా ఉంది అనేసి. గుంటూరేనండి, చంద్రమండల గారు. దీపోత్సవం నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఏముంది ఎందుకంటే ఎలా ఉంది ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. మామగారు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడేనా? జర్మనీ నుండి వచ్చాను. జర్మనీ నుంచి ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది కాబట్టి కూర్చున్నాం ఇక్కడ. అవునా? అక్కడే ఉండవు కదా, మనకే అన్ని ఉంటాయి. మాది ఇండియానే, మనవరాలు జర్మనీలో ఉంటే అక్కడ ఉన్నాను. ఇంకా వచ్చాయి కాబట్టి చేయటానికి వచ్చాను. ఎలా అనిపిస్తుంది ఈ రోజు కార్తీక దీపోత్సవం ఈ విధంగా దీపాలు? మేము చిన్నప్పటి నుండి చేస్తాం, కూడా బాగా వదలకుండా చెయ్యాలి. అంతేనా, ఆర్భాటం కాకుండా భక్తితో చేయాలి. భక్తితో చేస్తే బాగుంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ధన్యవాదాలండి. ఈ కార్తీక మాసంలో గుంటూరు నగర నడిబొడ్డున ఎన్టీఆర్ స్టేడియంలో కార్తీక దీపోత్సవం వెలిగించటాన్ని వెలిగించవచ్చి మన మహిళలందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ ఛానల్ వారికి కూడా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్తీక మాసం చాలా పవిత్రమైనదండి. ఈ కార్తీక అనేది కోటి దీపాల అలంకరణ అంటారు. ఆ స్వామివారి మహిమలు పొందటానికి మీరు చేసే ప్రయత్నం ప్రతి సంవత్సరం కూడా ఇలానే కంటిన్యూ సాగాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నా. సునీల్, ఇదే పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కళ్ళు వస్తున్నారు కార్తీక దీపోత్సవం. ప్రతి ఒక్కరు హాజరయ్యి దీపాలను వెలిగించడానికి సిద్ధంగా గనక కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనది, అదేవిధంగా చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఈ కార్తీక మాసం అనగానే ప్రతి ఒక్కరూ చన్నీటి స్నానాన్ని తప్పకుండా ఆచరించాలి. అదేవిధంగా మిగతా టైంలో మనం దీపాలను వెలిగిస్తూ ఉంటాం, కానీ కార్తీక మాసంలో ఉసిరి మీద ఒక ఒత్తు పెట్టి దీపారాధన చేస్తే చాలా మంచిది. సో ఈ విధంగా ప్రస్తుతం గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లు ఈ విధంగా జరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను సునీల్. థ్యాంక్ యూ వర్మ.